हाय हेलो नमस्ते मैं हरिबाबू गुंटूर मिच्चाड़ डेट वे 2022 जुलाई ने 2 तारीख शनिवार अंडीजे शनिवार मिच्चाड़ सलवाजु रेप शनि आदिवार प्रति वार मिच्चाड़ सलवा पे मुख्य टापिक एसीलो स्टाकल रैतलते राजराजुनि ఎందుకంటే ఒక పక్క ఈ సంవత్సరం కొంత నష్టపోయిన వైరస్ కారణంగా అయితే పంట నష్టపోవడం జరిగింది కొంత పంట నష్టపోయినా కొద్దోక పొన్న పంటనైతే ఏసీలల్లో స్టాక్ పెట్టుకోవడం వల్ల మంచి ధరలు అయితే పలుకుతున్నాయండి ఈ రోజుల్లో అన్ని రకాలకు సంబంధించి కూడా అటు నాటు రకాలు గాని సీడ్ రకాలు గాని బ్యాట్ రకాలు గాని అన్ని రకాలకు కూడా 20,000 పైన అయితే మార్కెట్ అయితే ఉందండి ప్రతి రోజు మనం చూస్తూనే ఉన్నాం పోయిన సంవత్సరం ఉన్న డిలక్స్ రకాల ధరలు ఈ సంవత్సరం అయితే అన్ని రకాలకు సంబంధించి మీడియం బేస్ రకాలకు అయితే ఉందండి ఒక విధంగా చెప్పాలంటే అన్ని రకాలకు సంబంధించి కూడా డిమాండ్ అయితే మార్కెట్ అయితే జరుగుతుంది చాలా మంది రైతులు కూడా ఇప్పుడు కడుగుతూనే ఉన్నారండి కొంతమంది రైతులు కూడా కొద్దిమంది రైతులు యాడ్లో కూడా కలవటం మార్కెట్ ధరలు ఇంకా అంతే కొనసాగిద్దా ఎందుకంటే పొజిషన్ అయితే పంట నష్టపోవడం కారణంగా ఈ సంవత్సరం స్టాకులు కూడా అంత విధిగా ఏసీలల్లో ఉండట్లేదండి ఉండలేదు కూడా కొంతో గొప్ప మాత్రమే స్టాకులు ఉన్నాయి అనుకున్నంత స్టాకులు అయితే లేవు ఆ స్టాకులు లేకపోవడం కారణంగా వచ్చు కొన్ని రకాలు మిర్చి రకాలకు సంబంధించి డీలక్స్ రకాలు లేకపోవచ్చు ఏదైతేనే ఏమైనాగా కొంతమంది రైతులకైతే ఈ మార్కెట్ ధరలు పెరగడం అనేది కూడా కొంత ఊరట కొంత లాభదాయకం అని చెప్పుకోవచ్చండి ఎందుకంటే కొన్ని రకాలు అన్ని రకాలకు సంబంధించి కూడా 20,000 పైన అయితే దాటి ఉండండి కొన్ని రకాలు అయితే 30,000 దగ్గరలో ఉండే కొన్ని రకాలకు 20,000 21,000 22,000 రేంజ్ లో ఉండే ఏదో కొన్ని రకాలకు అన్ని రకాలకు సంబంధించి కూడా కొన్ని రకాలు మీడియం బేస్ రకాలు 20,000 లోపల ఉన్న డీలక్స్ రకాలకు సంబంధించి అయితే కొన్ని రకాలకు 25,000 లోపు దగ్గర ఉంటే కొన్ని రకాలకు 30,000 లోపు దగ్గర అయితే ఉంది మార్కెట్ పొజిషన్ అయితే బాగుందండి కానీ ఏ ఇప్పుడు మార్కెట్ అనేది పెరుగుతూ వస్తుంది కాబట్టి ఎప్పుడు పెరుగుద్దని చెప్పలేం కానీ నిపుణుల ప్రకారం అయితే మార్కెట్ అయితే బాగుంటుంది ఈ సంవత్సరం సరుకులు తక్కువ ఉండే స్టాకులు తక్కువ ఉండే మార్కెట్ పొజిషన్ అయితే బాగానే ఉంటుందని చెప్పడం జరిగిందండి ఏదేమైనా అటు తాలు కూడా బాగానే ఉందండి మార్కెట్ 34 తాలు కూడా ఈరోజు కూడా 10,000 దాకా అయితే జరుగుతున్నాయి తేజ తాలు 13,000 దాకా జరుగుతున్నాయి సీడ్ తాలు కూడా రంగులు బట్టి అయితే 12,000 దాకా జరుగుతున్నాయి టోటల్గా మార్కెట్ అయితే మంచి హుషారుగా జోరుగా అయితే సాగుతుంది బాగానే ఉంటుందండి టోటల్గా మార్కెట్ అయితే మార్కెట్ పొజిషన్ కూడా బాగానే ఉంది ముందు ముందు రోజుల్లో కూడా ఇంతే కొనసాగిద్దని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుందండి ఇదండి ఈ వారం ఎందుకంటే ఏసీలో స్టాకులు ఉన్న ప్రతి రైతు కూడా మంచి లాభదాయకమని చెప్పుకోవచ్చండి చాలామంది రైతులు కూడా కొంతమంది ఎంతవరకు పెరగొచ్చు ఏ రకాలకి అని అడుగుతున్నారండి ప్రతి దానికి కూడా పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి ఎంతవరకు పెరగొచ్చు అనేది చెప్పలేదు కానీ మార్కెట్ అయితే పొజిషన్ బాగుందండి అన్ని రకాలకు సంబంధించి కూడా స్టాకులు ఉన్నాయి కాకపోతే ఎక్కువగా అయితే లాస్ట్ ఇయర్ బిఎఫ్ రకాలే ఇప్పటిదాకా కూడా పెడతాం జరుగుతుందండి అవి కూడా మంచి ధరలే బలుగుతున్నాయి ఈ సంవత్సరం అయితే 1-2 సార్లు అయితే ఈ సంవత్సరం కాయలు పెడుతున్నారు డీలక్స్ రకాలకైతే డిమాండ్గానే ఉంటుంది టోటల్గా అయితే డీలక్స్ రకాలకు కానీ అటు మీడియం బేస్ రకాలకు కానీ పొజిషన్ అయితే బాగుందండి ఈ రైతులకైతే బాగానే ఉంది పొజిషను ఇదండి ఈ వారం టాపిక్ వచ్చేసి రేపు సోమవారం నాడు ఏ రకాలు మార్కెట్కి వస్తాయి ఏ రకాలు సంబంధించి మంచి ధరలు బలుగుతాయి అనేది సోమవారం మార్కెట్లో మళ్ళీ మిమ్మల్ని మార్కెట్ ధరలతో మళ్ళీ కలవటం జరుగుతుంది నమస్తే మీ హరిబాబు గుంటూరు మిచ్చాడు